జనసేన టీడీపీ పొత్తుపై మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు నాగబత్తుల వెంకట సుబ్బారావు గారు. సుబ్బారావు గారు నమస్తే సార్. నమస్తే అండి, మేము ముందుగా మీకు మీ ఛానల్ వరకు నమస్కారం సార్. సార్ చెప్పండి, ప్రథమంగా అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తుందంటారా టీడీపీ జనసేన పొత్తు గురించి? 100% ఎక్స్పెక్ట్ చేసామండి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభ పరిణామం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ పరిపాలనను మనం అంతమొందించాలంటే ఖచ్చితంగా ఇద్దరు కలిసి ప్రయాణం చేయాలి. ఇద్దరు సిద్ధాంతం ఒకటి, అవినీతి నిర్మూలించాలి, తెలుగు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. దానికి వీరిద్దరు కూడా కలిసి ప్రయాణం చేస్తే ఒక సీనియర్ అనుభవం, ఒక పవన్ కళ్యాణ్ గారు దీనికి తోడవటం శుభ పరిణామం. రాష్ట్రంలో మంచి రోజులు వస్తున్నాయి, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటది. రాబోయే రోజుల్లో కూడా అధికారంలోకి ఇద్దరు కలిసి అధికారంలోకి 170 సీట్లకి ఖచ్చితంగా వస్తాయని మన అనుకోండి. అంటే టీడీపీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది కాబట్టి జనసేన సపోర్ట్ ఉండాలని, ఆ ఉంటేనే గట్టెక్కే పరిస్థితి ఉందంటూ కూడా వైసీపీ విమర్శలు చేస్తుంది, ఏ విధంగా చూడొచ్చు అంటారు దాన్ని? వారి విమర్శలు అది మేము ఏకీభవించలేదు సార్. టీడీపీ నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసిన దాని నుంచి ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి, ఎన్నో ఒకసారి అధికారంలోకి వచ్చింది, ఒకసారి ప్రతిపక్షంలోకి వచ్చింది. ఇది ఏ పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు నిలబడి ఉంది. ఖచ్చితంగా ఎవరు బడుగు బలహీన వర్గాలకి ఎవరికైతే దేనికోసం అయితే ఈ పార్టీ ఏర్పాటు చేయడం, కూడుకుండా నీరు నీళ్ళ కోసం ఏర్పాటు చేయకూడదు, ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంది. నందమూరి తారక రామారావు గారి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత యువ నాయకుడు మన నారా లోకేష్ గారు కూడా ఈ పార్టీలో ఉంటాం. ఇది ఈ పార్టీలో ఎక్కువ బహుమతి 70 లక్షల మంది కార్యకర్తలు ఉంటాం అని ఉండటం కూడా ఒక సైనికులా పనిచేసి పార్టీకి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ డోకా ఉండదండి. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా కలవటం వల్ల కూడా మంచి పరిణామం. అంటే మీ అధినేతలు అయితే కలిశారు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానివచ్చు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అయితే కలిసిన పరిస్థితి ఉంది. అంటే గ్రౌండ్ లెవెల్లో విలేజెస్ లో కానీ మండల కేంద్రంలో కానీ నియోజకవర్గాల కానీ జనసేన టీడీపీ కార్యకర్తలు కలిసి పనిచేసే పరిస్థితి ఉందా? ఒకే భుజంపై రెండు జెండాలు మోసే పరిస్థితి ఉందా అనుకోవచ్చా? 100% ఫర్ ఎగ్జాంపుల్ 100%, ఎందుకంటే అధినాయకులు తెలుగుదేశం కార్యకర్తలు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పిలుపు ఆదేశాల మేరకు క్రమశిక్షణగా పనిచేయడానికి ఖచ్చితంగా ఉన్నారు. అదే విధంగా జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ పిలుపు అయితే ఇస్తే దాన్ని తూచా తప్పకుండా పాటించడానికి జన సైనికులు ఉన్నారు. వాళ్ళైతే అధినాయకులు ఇద్దరు కూడా పిలుపు ఏదైతే పిలిపించారో దాన్ని కట్టుబడి ప్రతి ఒక్కరు పనిచేస్తారు. విలేజ్ సైడ్ లో ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ఖచ్చితంగా కలిసి పనిచేస్తే విజయం పొందడానికి అంటానికి మా మాచవరం గ్రామ పంచాయతీ అండి, మా మిసెస్ పి గన్నవర్ నియోజకవర్గంలో అతిపెద్ద పంచాయతీ, మేజర్ పంచాయతీ. ఎప్పుడు కూడా రూలింగ్ పార్టీనే అధికారంలో ఉండేది. జనసేన తెలుగుదేశం కలిసి ఇద్దరం కలిసి మేము కలిసి ప్రయాణం చేయడం వల్ల ఎప్పుడు మాచవరం గ్రామ పంచాయతీ చరిత్రలో ఎప్పుడు కూడా రానంత మెజార్టీ బంపర్ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మా భార్య సర్పంచ్ గా ఎన్నిక కాబడింది. అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి వచ్చిన, అంటే టీడీపీ కానీ జనసేన కానీ మిగతా ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ అన్ని కలిసి వచ్చినప్పటికీ కూడా వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తాం, బాయ్ నాట్ 175, అంటే 2019లో 151 సీట్లు సాధిస్తే 2024లో కుప్పంతో సహా 175కి 175 కొడతాం అంటున్నారు, ఏం చెప్తారు సార్? మేము సింగిల్ గానే వెళ్తున్నాం, సింగిల్ కి వెళ్తూ కలిసేది ఎవరు ఉన్నారండి? కలిసే వాళ్ళు ఉండాలి కదా అని మాకు పొత్తు అవసరం లేదంటున్నారు. మా పార్టీ మా పార్టీకి వేరే పార్టీలతో పొత్తు అవసరం లేదంటున్నారు. పొత్తు అవసరమైనా అవసరం లేకపోయినప్పటికీ వీళ్ళతో కలిసి ప్రయాణం చేయడానికి ఎవరు ఇష్టపడరు? వీళ్ళు ఒక సైకో ప్రభుత్వం, ఎవరు చెప్పిన మాట ప్రజాస్వామ్యానికి గౌరవబద్ధంగా ఉండదు, అధికారులు గౌరవించరు, చట్టాన్ని న్యాయాన్ని కూడా పక్కదోవ పట్టించేలా చూస్తారు. ఎవరు కలిసి ప్రయాణం చేస్తారు సార్? 40 ఏళ్ళ తన రాజకీయ ప్రయాణంలో 13 ఏళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఎక్కువ కాలం ప్రతిపక్ష నేతగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి, ఎన్డీఏ కూటమికి కూడా కన్వీనర్గా పనిచేసిన వ్యక్తి, అటువంటి నారా చంద్రబాబు నాయుడిని ఏ ప్రభుత్వాలు ఏం చేయలేకపోయాయి, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన అవినీతిని బయటపెట్టి రిమైండ్ చేసిన పరిస్థితి ఉందంటూ కూడా వైసీపీ సంబరాలు చేసుకుంటున్నారు, ఏం చెప్తారు? అది ముమ్మాటికి తప్పండి. ఒక ఏదో కక్ష సాధింపు చర్యగా ఆయన మీద అభియోగం చేశారు, రేపున్న రోజున కడిగిన ముచ్చట్లు బయటకు ఖచ్చితంగా వస్తారు. ప్రజలందరూ ఆవేదన, ఒక ఇంతవరకు
ప్రజల యొక్క ఆవేదన ఒక చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం ఏంటనేది ఈ రోజు రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంది. పరిస్థితి అట్టడుగుపోతుంది, చూస్తున్నారు ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి తన భావన అయ్యోని బాబు 73 సంవత్సరాలు పెద్ద అయింది, ఈ విధంగా అక్రమంగా కేసులు పెట్టి బంధించారు, చట్టం తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రజలందరూ గమనిస్తున్నారు సార్. అంటే కేవలం కేవలం స్కిల్ డెవలప్మెంట్ ఒకటే కాదు, అమరావతి రాజధాని విషయంలో కానివచ్చు, ఏపీ ఫైబర్ విషయంలో కానివచ్చు, ఇంకా అనేక కుంభకోణాలు బయటకు వస్తాయి. పక్క ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని ఒక 10 సంవత్సరాలు ఖచ్చితంగా ఆయన శిక్ష పడే అవకాశం ఉందంటూ కూడా వైసీపీ చెప్తున్న పరిస్థితి ఉంది. ఏం చెప్తారు మరి? అంటే అవినీతి చేయబట్టి ఈరోజు రిమాండ్ చేస్తామని చెప్తున్నారు. 4.5 సంవత్సరాల నుండి నా మీద అవినీతి నిరూపించండి అని దమ్ముంటే ఛాలెంజ్ చేసినారు. ఈ 4.5 సంవత్సరాల్లో విధులు తీయలేదు, ఇప్పుడు ఇది నెలలో ఏది చేస్తారు. అయినా మా నాయకుడు ఎప్పుడు కూడా తప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం చూశాడు, అవినీతి కోసం చూడలేదు ఎప్పుడు కూడాను. ఇప్పుడు కూడా రాష్ట్రం 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 రాష్ట్ర ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు అనే ఆలోచనలోనే వెళ్ళారు తప్ప కానీ ఎక్కడ దోచుకుందాం ఎక్కడ దోచుకుని తిందాం అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆలోచించలేదు. అటువంటి వ్యక్తిని రాజకీయ కోణంలోనే కుట్ర పూరితంగానే ఆయన అభియోగం చేస్తున్నారు తప్ప కానీ ఈ రాబోయే రోజుల్లో అతను ముఖ్యమంత్రి అవుతారు, ప్రజాదరణ ఇప్పుడున్న ప్రజాదరణ చూసి భయపడి ఈ విధంగా కవిపు చర్యలు కక్షాధిం చర్యలు కుటుంబ రాజకీయాలు చేస్తున్నారు సార్. అంటే ఖచ్చితంగా 24లో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనుకోవచ్చా? 100 నూటికి 100% రాబోయే రోజుల్లో ఇద్దరు మిత్రపక్షంతో కలిసి ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడే విధంగా వాళ్ళు ముందుకెళ్తారు. ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని, ఈ 5 సంవత్సరాల్లో కార్యకర్తలు వేధించిన విధానాన్ని అంతా కూడా పరిగణలోకి తీసుకుని రేపు రోజున ఖచ్చితంగా దానికి ప్రతిఫలం మూల్యం చెల్లించవలసిన పరిస్థితి అయితే మాత్రం ఈ ప్రభుత్వానికి ఉంది సార్. అంటే ఇక్కడ ఒకటి, ఎన్టీ రామారావు ఏదైతే ఉన్నారో, ఆయన సినీ హీరోగా ఉన్నారు, ఈ సమయంలో ఈ ఇటువంటి ఆపద కాలంలో కనీసం ఆయన రెస్పాండ్ కావట్లేదంటూ కూడా అనేక మంది విమర్శలు చేస్తూ ఉన్నారు. కనీసం ఎక్కడ స్పందించడం కానీ చంద్రబాబుకి సంఘీభావం తెలపడం కానీ చేయట్లేదు అంటారు, ఏం చెప్తారు దానికి సంబంధించి? సార్, ఆయన ఎన్టీ రామారావు చాలా సార్లు కూడా మాట్లాడారు, పుట్టి నేను తెలుగుదేశం కార్యకర్తను, తెలుగుదేశం పార్టీ కోసం నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసిన పార్టీ కోసం ఏ విధంగా నన్ను పార్టీ వాడుకున్నా నేను ఉపయోగపడతాను, ఏ విధంగా సేవ చేయాలని చేస్తానని గతంలో కూడా చెప్పారు. అంటే లోకేష్ కేవలం అంటే లోకేష్ ని ప్రొజెక్ట్ చేయడం కోసమే ఎన్టీ రామారావుని పార్టీలోకి రానివ్వడం లేదు అంటే బాలకృష్ణ కానీ ఒకవైపు బాలకృష్ణ అల్లుడిగా, ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు తనయుడిగా లోకేష్ ని ప్రొజెక్ట్ చేయడం కోసమే ఎన్టీఆర్ తొక్కేస్తున్నారంటూ కూడా వైసీపీ విమర్శలు చేస్తుంది, ఏం చెప్తారు? ఎన్టీఆర్ కుటుంబ తెలుగుదేశం పార్టీకి ఒకరినొకరు తొక్కేది కదండి, ఎవరి టాలెంట్ వాళ్ళకే ఉంటది, ఎవరు ఆయన ఇంకా నాకు భవిష్యత్తు ఇంకా సినీ రంగాలు ఇంకా చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇంకా ముందుకు రాలేదు. లోకేష్ గారు తన తండ్రితో పాటు ఈయన కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈయన వచ్చారు. అతి త్వరలో ఏపీ ఫైబర్ కుంభకోణంలో లోకేష్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా వైసీపీ చెప్తా ఉంది. అంటే మీ అధినేత ఇప్పటికే జైల్లో ఉన్న పరిస్థితి, ఒక లోకేష్ ని కూడా అరెస్ట్ చేస్తే టీడీపీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? టీడీపీ అనేది ఒక వృక్షం, ఆంధ్రప్రదేశ్ లో ఒక వృక్షంలా పాతుకుపోయింది. ఒక మొక్క కాదు, వచ్చిన పార్టీ కాదు, ఎన్నో సంక్షేమ ఎన్నో ఇబ్బందుల్ని ఎన్నో శోధనలు కూడా ఎదుర్కొన్న పార్టీ ఇది. దీనిలో ఒక సిస్టమేటిక్ గా గ్రామ స్థాయి నుండి బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఒక కమిటీలు, ఒక విధానం, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళే పార్టీ, క్రమశిక్షణతో వెళ్ళే పార్టీ. ఫైనల్గా ఒక మాట చెప్పండి, ప్రస్తుతం ఏదైతే మీతో పొత్తు పెట్టుకున్న జనసేన అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీతో ఎన్డీఏ కూటమిలో కూడా ఉంది, అంటే అటువంటి సమయంలో మరలా బీజేపీతో కలిసి వెళ్ళే అవకాశం ఉందంటారా? టీడీపీ మీతో కలిసి పోటీ చేయడానికి బీజేపీ ఇష్టపడుతుంది అనుకుంటున్నారా? అది పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పారు కదా సార్, మా అధినేతలు కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న బీజేపీని కూడా వచ్చి ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తామని చెప్పారు, కేంద్రం కూడా ఒప్పించి ప్రయత్నం కూడా చేస్తానని చెప్పారు. అంటే వైసీపీ కూడా ఒకటే చెప్తుంది, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం, కులాలు చూడట్లేదు, మేము మతాలు చూడట్లేదు, చివరికి జనసేన కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకు కూడా తమ సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అవే తమను గెలిపిస్తాయి అంటున్నారు, ఏం చెప్తారు?
అది ముమ్మాటికి తప్పు సార్. గతంలో చూసుకున్నట్టు ఒక పేదవాడి కోసం హౌస్ ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకునే వాడికి లోన్స్ ఇచ్చారు, ఈ ప్రభుత్వం ఇచ్చారండి. ఒక ఎస్సీసీ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు, ఎస్ఐ కార్పొరేషన్ ద్వారా అనేక లోన్స్ ఇచ్చి వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ వాళ్ళకి అభివృద్ధి కోసం ఎన్నో స్కీమ్స్ పెట్టారు. అంటే అమ్మఒడి అమ్మఒడి ఇస్తున్నాము, చేయూత ఇస్తున్నాము, కొన్ని లక్షలు ఇల్లు కట్టాము, పెన్షన్ పంచిన పరిస్థితి ఉంది. అంటే కేవలం లబ్ధిదారు వద్దకే, ఎక్కడ కూడా మధ్యలో అవినీతి లేకుండా వారి వ్యక్తిగత ఖాతాలకే మేము ఈ సొమ్ము జమ చేస్తున్నాము. పింఛన్స్ విషయంలో కూడా వాలంటీర్ల ద్వారా పంపిస్తున్న పరిస్థితి ఉంది, ఎక్కడ అవినీతి జరగట్లేదు మా ప్రభుత్వంలో అని వైసీపీ చెప్తుంది, ఏం చెప్తారు? అమ్మఒడి ఉంది సార్, అమ్మఒడి అంటే గతం ప్రభుత్వంలో స్కాలర్షిప్ కింద 5 చదువుకుంటా 5 6 చదువుకుంటా 3 ముగ్గురు చదువుకున్న స్కాలర్షిప్ కింద అమౌంట్ వచ్చేది. ఈ రోజు అమ్మఒడి చెప్పి ఇంట్లో 4 చదువుకున్న ఒకరికి ఇస్తున్నారు, ఒకరికి ఇచ్చిన పైగా ఒక వెహికల్ ఉన్న కరెంట్ బిల్ ఛార్జీ ఎక్కువ పెరిగిన ఈ విధంగా కోత చేసుకుంటూ 100కి 10 మందికి ఇస్తున్నారు. మిగతా 90 మంది ఏమైపోతారు సార్? 90 మంది ఉన్నారుగా. అంటే ఫైనల్ గా 24లో టీడీపీ జనసేన ఖచ్చితంగా ఏదైతే పార్టీ టీడీపీ జనసేన కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని మంచి నమ్మకంతో అయితే ఉన్నారా మీరు? పక్కాగా నమ్మకంతో ఉన్నాం, టీడీపీ జనసేన కలిసి ప్రయాణం చేస్తారు, రాష్ట్రానికి అధికారం తీసుకొస్తారు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఖచ్చితంగా వీళ్ళు అధికారంలోకి వస్తారు. రావడంలో పాటు కాదు, ఇంకా మంచి మంచి స్కీమ్స్ పెట్టి డెవలప్మెంట్ కానీ అదేవిధంగా వనరులు సమకూర్చడంలో కానీ ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడంలో కానీ పరిశ్రమలు తీసుకురావడంలో కానీ ఇటువంటి అన్ని విషయాలు ఈ ప్రభుత్వం ఏదైతే ఫెయిల్ అయిందో అన్ని విషయాల్లో కూడా ఖచ్చితంగా అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. థ్యాంక్ యూ సుబ్బారావు గారు, మీ వాల్యుబుల్ సమయం కేటాయించినందుకు. థ్యాంక్ యూ నమస్తే అండి.